శ్రీశైలం అన్న భరోసా కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ జీడిమెట్ల డివిజన్ లోని శ్రీనివాస్ నగర్ సాయి నగర్ శివారెడ్డి నగర్ న్యూ వివేకానంద నగర్ కాలనీలో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. బస్తీల్లో భాజపా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి దశాబ్ది ఉత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాగానే కాలనీలో సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్ బీజేపీ నాయకులు కూన శ్రీశైలం గౌడ్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.